దేవుని నామమున మీ అందరికీ శుభములు పాస్క ఆయత్త కాల నాలుగవ శనివారము నేను తోలుకొని పోవు వారిని నమ్మి వద్యస్థానమునకు వెళ్ళు గొర్రెపిల వలె నుంటిని మొదటి పఠనము ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవయవ వచనం వరకు ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవయవ వచనం వరకు నా విరోధులు నా మీద పన్ను కుట్రలను ప్రభువు నాకు తెలియచేసెను నా మట్టుకు నేను తనను తోలుకొని పోవు వారిని నమ్మి వద్యస్థానమునకు వెళ్ళు గొర్రెపిల్లవలే నుంటిని వారు నాపై కుట్రలు పన్నుచున్నారని నాకు తెలియదు నా విరోధులు పుష్టిగా నున్నప్పుడే చెట్టును నరికి వేయదము ఇతనిని నరలోకము నుండి తుడిచిపెట్టదము ఇక ఇతని పేరు కూడా వినిపింపకూడదు అని పలికిరి నేనిట్లు మనవి చేసి తిని సర్వశక్తి మంతుడవైన ప్రభు నీవు న్యాయము తప్పని న్యాయాధిపతివి నరుల హృదయమును మనస్సును పరిశీలించువాడవు నేను నా వ్యాజ్యమును నీకు అప్పగించితిని నీవు నా విరోధులకు ప్రతీకారము చేయగా నేను చూతును గాక ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నేను నిన్ను శరణు వేడుచున్నాను ప్రభు నేను నిన్ను శరణు వేడుచున్నాను విశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము నలభైవ వచనము నుండి యాభై మూడవ వచనము వరకు ఈ పలుకులు విని జన సమూహములోని కొందరు ఈయన వాస్తవముగా ప్రవక్త అనియు మరికొందరు ఈయన క్రీస్తు అనియు చెప్పుకొనిరి కాని కొందరు క్రీస్తు గలిలియా నుండి రాడుగదా దావీదు వంశము నుండియు దావీదు గ్రామముగు బెతలహేము నుండి క్రీస్తు అవతరించునని లేఖనము చెప్పుటలేదా అని చెప్పుకొనిరి ఇట్లు గూర్చి జనసమూహములో భేదాభిప్రాయములు కలిగెను కొందరు ఆయనను పట్టుకునదలచెరి కాని ఎవడును ఆయనపై చేయి వేయలేదు బంట్రోతులు ప్రధానార్చకుల ఎద్దుకు పరిశైల ఎద్దుకు తిరిగి రాగా మీరు ఆయనను ఎందుకు పట్టుకుని రాలేదు అని వారు ప్రశ్నించిరి అందుకు ఆ బంట్రోతులు ఆయన వలి ఎవడును ఎన్నడును మాట్లాడలేదు అని సమాధానమిచ్చిరి అది విని పరిశైలు వారితో మీరు కూడా మోసపోతిరా అధికారులలో గాని పరిశైలలో గానీ ఎవడును ఆయనను విశ్వసింపలేదే ఈ ప్రజలు ధర్మశాస్త్రమును ఎరుగరు కనుక వీరు శాపగ్రస్తులు అని పలికిరి అంతకు మునుపు ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు అతడు మన ధర్మశాస్త్ర ప్రకారము మొదట ఒక వ్యక్తి చెప్పినది ఆలకింప అతడు ఏమి చేయినది తెలుసుకొనక అతనిపై తీర్పు తీర్చవచ్చునా అని వారిని ప్రశ్నించెను అందుకు వారు నీవును గలిలీయుడువా గలిలియ నుండి ఏ ప్రవక్తయు రాడు పరిశీలించి చూడము అని గద్దించిరి అంతటా అందరును తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగును గా